మాట ఇచ్చి మడం తిప్పని మనిషి ఆ వంశంలో వాళ్ళ నాన్నగారు మాజీ ముఖ్యమంత్రి వరిలు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు తనయుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వరిలు జగన్ మోహన్ రెడ్డి గారినే చెప్పుకోవాలి ఎంతో మంది ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిలుగా చేశారు ఎవరు కూడా ఈ విధమైన సుపరిపరిపాలన ఇవ్వలేదు ఒక 16 నెలల్లోనే ఎన్నో వేల కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు ప్రతి పల్లె పల్లెకు ప్రతి గ్రామానికి ప్రతి వాడ వాడకు కూడా వెళ్ళటం జరిగింది ఇంత దక్షత తోటి తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఒక మాట ఇచ్చారు నేను ప్రతి పేదవాడికి ఒక సొంత ఇల్లు ఉండాలి ఆ సొంత ఇల్లుని మేమే నిర్మించి ఇస్తాము అని చెప్పేసి మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం బడుగు బలహీన వర్గాలకు మరియు గిరిజనులకు కూడా ఆ మాటను నెరవేర్చి ఆ ఇళ్ల పట్టాలను ఈ రోజు ఇవ్వడం జరిగింది ఇంత ఇదిగా చేస్తుంటే ప్రతిపక్షం ఇవ్వలేక తన కట్టిన ఇళ్లను పేదవాడికి ఇద్దామంటే వాళ్ళు కుంటి చాకులు చూపిస్తూ ఆ నిధులను దారిమల్లిచ్చి ఈ రోజు ఆ ఇళ్లను ఇచ్చే టైంకి వాళ్ళు కొన్ని ఇళ్లను ఇవ్వకూడదు కొన్ని ఇళ్లకు చట్టాలు పరిధిలు అని చెప్పేసి ఒక ఆర్డినెన్స్ని తీసుకొచ్చి ఈ రోజు వరకు కూడా పేదవాడికి ఇల్లు లేకుండా చేశారు ఇది ప్రతిపక్షం ఎంత కుట్రపూరితంగా ఉందంటే ఒక సుపరిపాలన చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కొనియాడాల్సింది పోయి ఆయనకి ప్రతి చోట కూడా అడ్డు తొలగటమే జరుగుతూ ఉంది ఇది ప్రతిపక్షానికి తగదు అదే విధంగా ప్రతిపక్షానికి తోడుగున్న కొన్ని పార్టీలకు కూడా ఇది ఎంతవరకు వాళ్ళకి విజ్ఞతకే వదిలేస్తున్నాం ఎందుకంటే పేదవాడికి ఈరోజు కూడు గుడ్డ ఉండటానికి ఇల్లు మరి విద్యకు ఈరోజు నోచుకోలేని పరిస్థితుల్లో ఒక పక్కన విద్యను ఇస్తూ ఒక పక్కన ఇల్లు ఉండటానికి ఇల్లు కల్పిస్తూ ఒక పక్కన అదే విధంగా వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులు కూడా నెలలో రెండు సార్లు రేషన్ బియ్యం ద్వారా ఇస్తా ఉంటే ఈ ప్రతిపక్షం ఏం చేస్తుందండి చూడలేక ఆ కళ్ళకు ఒక రకమైన పచ్చకామర్లు వచ్చినోడు ఏ విధంగా అయితే ఉంటారో ఆ విధంగా ఈరోజు ప్రతిపక్ష నాయకులు వాళ్ళ ధోరణి ఇంకా మారకుండా ఇదే పందాతోటి ప్రయాణం చేస్తారని తెలియజేస్తాం 16 నెలల సుదీర్ఘమైన పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనలను జయహో జగనన్న అనే విధంగా గ్రామాల్లో పట్టణాల్లో పల్లె పల్లెల్లో కూడా జగన్ గారిని పండగ వాతావరణంతో ఈరోజు ప్రజలు జయహో జగనన్న అంటున్నారు 16 నెలల్లోనే ఒక యువ రక్తం ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి పదవి స్వీకరించి 16 నెలల్లో 5.5 కోట్ల ప్రజల యొక్క మన్ననలు పొందడం అనేది దేశ చరిత్రలోనే చాలా గౌరవించదగ్గ విషయంగా కొనడాడుతున్నారు ఈ రాష్ట్రమే కాదు ప్రతి రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఒక యువ నాయకుడు ఇంత గొప్ప పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నాడని చెప్పి ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురించి ఆలోచిస్తున్నారు అంటే గాంధీజీ గారు ఏ విధంగా అయితే కలలు కన్నారో ఆ కలలను సుస్థిరపరుస్తూ ప్రతి పల్లెకు ప్రతి పల్లెలో ఉన్న బడుగు బలహీన వర్గాల సుస్థిర తాపనే అని చెప్పేసి ఒక నినాదంతో ముందుకెళ్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారిని జయహో జగన్ అని అంటున్నారు ఇంతకంటే మేము ఏం చెప్పాలి మీరే చూస్తున్నారు సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన దక్షత ఎలా ఉందని చెప్పేసి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి